కరోనా విపత్తు సమయంలో పని చేసేందుకు అవుట్ సోర్సింగ్ విధానంలో ఒక సంవత్సరం 6 నెలల పాటు వీధుల్లోకి వైద్య సిబ్బందిని తీసుకుని మధ్యంతరంగా వీధుల నుండి తీసివేయడం అన్యాయమంటూ అమలాపురం స్థానిక గడియార స్తంభం సెంటర్ నుండి ర్యాలీగా అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. కరోనా విపత్తు సమయంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యుల నుండి ఎంత ఒత్తిడి వచ్చినా విధులకు హాజరై కరోనా రోగులకు చేసిన సేవలను గుర్తించి తమకు ఉద్యోగ భద్రత కల్పించి తమ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. మేము చాలా ప్రాణాలకి తెగించి ఇంత పనిచేసామండి. అయినప్పటికీ మమ్మల్ని ఇలా 6 మంత్స్ అవగానే ఇంకా అవ్వలేదని మాకు 1 మంత్ ఉంది ఇంకా. అయినా కానీ మమ్మల్ని ఎందుకో డిస్మిస్ చేశారు మాకు తెలీదు. కానీ మాకు 2 మంత్స్ శాలరీ వేశారు. ఇంకా రిమైనింగ్ రావాలి మాకు. అది ఇంకా మాకు ఈదుల్లోకి మమ్మల్ని ఇలా తీసుకోవాలి, కొనసాగించాలని అనుకుంటున్నాం. ఇంకా ఎక్కడైనా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా చాలా వేకెన్సీ ఉన్నదని అన్నారండి. అది మా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇవ్వాలని జగన్ అని కోరుకుంటున్నాం. మేమందరం కూడా విజయంగా మేమందరం 6 మంత్స్ సాధించాము ప్రాణాలు తెగించి. మా ఇంటి వాళ్ళ నుంచి కూడా మాకు చాలా ఒత్తిడి వచ్చింది. అయినప్పటికీ మేము ప్రాణాలు తెగించి మేము ఇలాగా వైద్య రంగంలో ఇలా పెట్టామండి, పనిచేసాం. కానీ మాకు జగన్ గారు కూడా కొంచెం సపోర్ట్గా ఉండి మాకు ఇచ్చే విధుల్లోకి రావాలని కొనసాగించాలని మేము అడుగుతున్నాము. కరోనా వైరస్ పనిచేస్తామండి హాస్పిటల్లోని. మేము 6 మంత్స్ మమ్మల్ని గవర్నమెంట్ తీసుకుందండి. 6 మంత్స్ అవ్వకుండానే మమ్మల్ని ఉద్యోగంలో తీసేసారండి. కాకపోతే మాకు సాలరీస్ కూడా ఇవ్వలేదండి. మేము కరోనా టైంలో చాలా ఇబ్బంది పడి చేసామండి. ఇంట్లో కూడా పేరెంట్స్ కానిచ్చేవారు కదండి. అత్తవారి ఇంటి నుంచి అయితే వాళ్ళు కూడా ఇంట్లోకి వచ్చినా ఏదోలా చూసేవారండి. అలాంటి టైంలో మేము పనిచేసామండి. గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మళ్ళీ మాకు జాబ్ అవకాశం కలిగేలాగా చూడాలండి, కొనసాగించాలండి మమ్మల్ని కంపల్సరీగా. మా యొక్క బాధలు మా యొక్క ఇబ్బందుల్లో నుంచి మేము ఎంతగానో కష్టపడి చేస్తామండి. గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మా సేవల నిమిత్తం మమ్మల్ని ఉద్యోగంలో నుంచి మళ్ళీ మమ్మల్ని ఉద్యోగంలో విధుల్లోకి తీసుకోవాలని మేము జగనాన్ని కోరుతున్నామండి. కంపల్సరీగా మాకు ఉద్యోగం కల్పించాలండి. కరోనా వారియర్స్ను అర్ధాంతరంగా తొలగించడం అనేది చాలా అన్యాయమైంది. ఈరోజు దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంది. వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అట్లా కాకుండా ఈ క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళని వాడుకొని ఇప్పుడు తొలగించడం అంటే ఏరు దాటే వరకు ఏటి మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎంత అనేక మంది ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఉన్నారు. ఈరోజు మీరు పెట్టుబడిదారులు గూడుగుని చేస్తూ ఉన్నారు, భూములు కేటాయిస్తూ ఉన్నారు, పరిశ్రమలకు స్థలాలు కేటాయిస్తూ ఉన్నారు, నీళ్లు కేటాయిస్తున్నారు, కరెంట్ ఇస్తూ ఉన్నారు. మరి నిరుద్యోగులకు ఉద్యోగం ఎందుకు ఇవ్వరని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను అధికారానికి వస్తే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, 5 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని అంటున్నారు. మరి ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళని వీళ్ళు అర్ధంతరంగా తొలగించడం అంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపకపోవడం అని అంటే చాలా దుర్మార్గమైంది, దారుణమైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆల్రెడీ జిల్లాలో రాష్ట్రంలో అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. వాటిల్లో వీళ్ళని అకామిడేట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. తప్పనిసరిగా వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. టెక్నీషియన్లు కానీ, నర్సులు కానీ, ఎంఎన్ఓలు కానీ, ఎఫ్ఎన్ఓలు కానీ, వివిధ రంగాల్లో పనిచేసిన వీరందరినీ కూడా తక్షణం ఆదుకోకపోతే ఖచ్చితంగా వీళ్ళే తిరుగుబాటు చేస్తారు, ఆందోళన చేస్తారు, పోరాడతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఓడించి జగన్ తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తాడు, అందరినీ ఆదుకుంటాడని చెప్పేసి అనుకున్నారు. మరి నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూస్తాను, నేను చేస్తానని చెప్పిన వాడు, మాట తప్పను మడం తప్పను అన్నవాడు ఈరోజు వీళ్ళని ఉద్యోగాల్లో పెట్టుకున్న తర్వాత ఈరోజు అర్ధంతరంగా తొలగించడం అంటే మాట తప్పడం మడం తప్పడం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడికి ఏ గతి పెట్టిందో ఇట్లాంటి వైల్ని కొనసాగించకపోతే అదే గతి జగన్కి కూడా పడుతుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రపంచాన్ని వణికించిన అతి భయంకరమైన వ్యాధి కరోనా వ్యాధి. అలాంటి కరోనా వ్యాధి ప్రబలిన సమయంలో ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలు చేసినటువంటి వారు కరోనా వారియర్స్. ఎవరూ రానటువంటి సమయంలో తక్కువ జీతమైనా పర్లేదు, మేము కరోనా రోగులకి సేవ చేస్తామనే ఉద్దేశంతో మరి వాళ్ళ కుటుంబాలను వదిలి వాళ్ళ పిల్లల్ని వదిలి కరోనా రోగులకి సేవ చేసినటువంటి కరోనా వారియర్స్ను ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించడం చాలా అన్యాయం. దీన్ని ప్రజాసంఘాలుగా మేము ఖండిస్తున్నాం. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించి మరి క్లిష్ట సమయంలో, అత్యవసర భయంకరమైన సమయంలో
ప్రాణాలకు తెగించి సేవలు చేసినటువంటి కరోనా వారియర్స్ ని కొనసాగించాలి వాళ్ళకి జీతాలు వెంటనే విడుదల చేయాలి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మీరు తొలగించినటువంటి 13000 మందితో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం